ఇవాళ 1వ తారీఖుమా శ్రీ ఏంటమ్మా పాలవాడికి డబ్బులు ఇచ్చే నా దగ్గర ఇక్కడ ఉన్నాయి అకౌంట్ క్లోజ్ అన్నయ్య ఎవరు జీతాలు తీసుకొచ్చి ఇవ్వలేదా సరే పెద్దన్నయ్యని అడుగు పెద్దన్నయ్యా పెద్దన్నయ్యా ఏంటమ్మా అమ్మా పాలవాడికి డబ్బులు ఇమ్మంది చంద్ర ఆలుగు ఐదు ఆరు ఎంత అయింది 900 అమ్మా 900 అవుట్ 900 కట్ 900 ఫట్ నాన్నగారు కాఫీ నంబర్ 2 థాంక్యూ అమ్మగారండి ఇవాళ 1వ తారీఖు అండి శ్రీ పెద్దన్నయ్యా మళ్ళీ అంటే కూరగాయలకి రే ఈ దెబ్బతో జిడ్డంతా వదిలిపోతున్నట్టే ఎంతమ్మా 650 అమ్మా అదే మర్దనా చేయించుకుంటే ఒళ్ళు బాగుపడుద్ది జీతం మర్దనా అయిందనుకో నీ పొజిషన్ నా పొజిషన్ కి వచ్చింది ఎయిర్ కట్టింగ్ ప్రాబ్లం అయిపోద్ది ఇంతకీ నువ్వు చెప్పేదేంటి ఏముంది పాలోడు వచ్చాడు కూరగాయలతో వచ్చింది కిరాణా వాడు వచ్చాడు కాబూలి వాడు కూడా గుమ్మంలోకి రాకుండా చూసుకోవాలుడు అన్నాను అనుకో పీలోతో కదా అందుకే అన్నం నాన్నగారు నాన్నగారు ఏ శ్రీ ఏంటన్నయ్యా ఈ స్వీట్ తీసుకో ఏంటి విశేషం నాకు ప్రమోషన్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ కాదు ట్రాన్స్ఫర్ కూడా అయింది వైజాగ్ మొట్టమొదటి మొక్క బాగానే ఉంది ప్రమోషన్ అని ఆ రెండో మొక్కే కొరుకుడు పట్టం లేదు ట్రాన్స్ఫర్ ఎందుకు వచ్చింది అదవా ట్రాన్స్ఫర్ మానేస్తే పోలా అని అన్నాను అనుకో ఫీల్ అవుతావు కదా అందుకే అన్ను నువ్వు రాకుండా నేను మాత్రం ఎలా వెళ్ళగలను చెప్పు నేను రాను చెప్తున్నాను కదండి ఏమైనా సరే చూసే వాళ్ళకి చాలా అసహ్యంగా ఉంటుంది ఆ మాత్రం ఆలోచించండి మీరు దివ్య ఏమిటమ్మా ఏమైంది చూడండి అత్తయ్య ప్రమోషన్ వచ్చింది 1000 రూపాయలు జీతం పెరిగింది ఓకే రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయింది అక్కడ ఖర్చులు తక్కువ నెలకు 1000 రూపాయలు మిగులుతాయి అది ఓకే బావగారు పంపించినట్టే నెలకి 2000 రూపాయలు మేము పంపించవచ్చు అది కూడా ఓకే కానీ ప్రాబ్లం ఏంటంటే బావగారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మేము మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మిమ్మల్ని మావయ్య గారిని ఎవరు చూసుకుంటారు అత్తయ్య చూడమ్మా పొట్ట చేత్తో పట్టుకుని ఉద్యోగం చేసుకునేవాళ్ళు ఎవరైనా వెళ్ళాలమ్మా అయినా మేమైనా పసిపిల్లలమ్మా నాకేమైనా వస్తే చూసుకోవడానికి మీ అత్తయ్య ఉంది మీ అత్తయ్యకి ఏమైనా వస్తే చూసుకోవడానికి నేనున్నాను అరవింద్ మై బాయ్ కంగ్రాచులేషన్స్ హ్యాపీగా వెళ్ళండి అమ్మా అన్నయ్య పంపించినట్టు నేను నెల నెల 2000 పంపిస్తాను వెళ్ళేస్తానమ్మా మీరు లక్ష చెప్పండి మేము అనుకున్నట్టు జరిగితేనే తప్ప ఈ శవాన్ని తీసేది లేదు నిన్నటి నుంచి మీరు ఇదే మాట అంటున్నారు మీరు శవాన్ని తీస్తే తప్ప మేము వంట చేసుకోవడానికి కూడా లేదు ఏంటమ్మా గొడవ ఏంటి అయ్యా జడ్జి గారు మీరే ఏదైనా పరిష్కారం చెప్పండి మా నాన్న పోతూ పోతూ వీళ్ళమ్మ మా అమ్మ పేరు మీద రాశాడు మా అమ్మ వీళ్ళమ్మ మా పేరు మీద రాసేంత వరకు ఈ శవాన్ని కదలేము లేకపోతే వీళ్ళమ్మతో పాటు శవాన్ని కూడా అవన్నీ ఉంచుకోమనండి ముందు దహన సంస్కారాలు కానివ్వండి అయ్యా తర్వాత చూసుకోవచ్చు దహన సంస్కారం అయ్యాక మాకింక మిగిలేదు బూడిదే అమ్మా
ఇవాళ కాకపోతే రేపేనా నువ్వు ఆస్తిని బిడ్డలకివ్వాల్సిందే కదా, రాసిచ్చేయమ్మా. మీకు తెలీదు బాబు వీళ్ళ గురించి. దహన సంస్కారాలు చేయకపోయినా, తల కొరికి పెట్టకపోయినా నేనే పంటి మీద తీసుకెళ్లి దహన సంస్కారాలు పూర్తి చేస్తాను. ఆయన బతికున్నంతకాలం ఆస్తి కోసం సాధించి సాధించి చంపేశారు. వాళ్ళ సంగతి తెలిసి ఆస్తి నా పేద రాశారు. ఇప్పుడు ఆస్తి వాళ్ళ పేద రాస్తే ఇప్పుడు వెతుకులు కూడా పెట్టరు బాబు నాకు. అతడి దుర్మార్గులు బాబు వీళ్ళు, అతడి దుర్మార్గులు. మూర్తి గారు, లోకంలో ఇటువంటి కొడుకులు కూడా ఉంటారా? మీతో ఒక మాట చెప్పాలి. ఏమిటమ్మా? మా వారు చాలా బాధపడిపోయారమ్మా. దేనికి? మీ వారిచ్చిన కోర్టు తీర్పు వల్లే ఆయన ఉద్యోగం నిలబడింది. ఇవాళ మేము కడుపు నిండా తినగలుగుతున్నాం, పిల్లల పెళ్లిళ్ళు చేశాం. అటువంటిది మీ పెద్దబ్బాయి 25,000 రూపాయలు తీసుకువచ్చి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడట. మా పెద్దబ్బాయి లంచ్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయమని అడిగాడా? ఏమిటి, మా రెండో వాడు కావాలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడా? ట్రాన్స్ఫర్ కావాలని అడగాలే గాని ఆయన ఎక్కడికైనా చేస్తారు కదమ్మా. కానీ 25,000 రూపాయలు లంచం ఇస్తాను అన్నందుకే ఆయన చాలా బాధపడ్డారు. అవును సార్, పైగా ఖర్చులు ఏమన్నా ఉంటే తనే ఇచ్చుకుంటానన్నాడు. ఆ మాట నాకు చాలా కష్టం కలిగించింది. మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సార్. మీ వల్లే కదా సార్ మా కంపెనీ నిలబడింది. పైగా మీరే ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నారంట. పైగా మీ పెద్ద కోళ్ళంటే మీ వారికి ఇష్టం లేదటగా. ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని మీ ఆయన వాళ్ళతో సరిగ్గా మాట్లాడటం లేదటగా. అవును సార్, మీ ఆవిడకి వాళ్ళ ఆవిడకి ఇంట్లో పట్టం లేదని మీరే ట్రాన్స్ఫర్ చేయించుకోమన్నారని చెప్పాడు సార్, అందుకే చేశాను. ఎక్కడి నుంచి వస్తున్నారు? గుడి నుంచి. నువ్వు? కూరగాయల దుకాణం నుంచి. ఆ కొబ్బరి చెప్పలేడాయి, ఇవి తీసుకో. ఇప్పుడు నేను గుడి నుంచి వస్తున్నాను, నువ్వు కూరగాయల దుకాణం నుంచి వస్తున్నావు. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను? గుడి నుంచి. నువ్వు? కూరగాయల దుకాణం. నేను ఎక్కడి నుంచి? గుడి నుంచి. నువ్వు? కూరగాయల దుకాణం. పేరు? గుడిని గుడి నుంచి. నేను? కూరగాయల దుకాణం నుంచి. నేను గుడి నుంచి, నువ్వు కూరగాయల దుకాణం. తమాషాగా ఉంది కదా.